ఇక ముందు మరి ఎలా దాటగలము, దాటగలమో లేదు. అవును, నేను కూడా విని ఉన్నాను, మనం వెళ్ళే దారిలో సింహాలు ఉంటాయంట. నాకు చాలా భయంగా ఉంది. ఉంటాయంటావా? ఉంటాయని అయితే విని ఉన్నాను నేను. కొంచెం ముందుకైతే వెళ్దాము. అదిగో సింహం సౌండ్, మీకు వినిపించిందా? వినిపించింది కానీ నిజమే అంటావా? అది నిజమే, సింహం సౌండే. అవునో కాదో వెళ్ళి చూస్తా. అమ్మో నాకు చాలా భయంగా ఉంది, నేను రాలేను. వెళ్తే కదా మనకు తెలిసేది, ఉన్నదో లేదో. అది నిజం, సింహ గర్జీనే, నేను రాలేను. సరే వెళ్ళి చూద్దాం. సరే నువ్వైతే ముందు వెళ్ళు, నేను వెనకాల వస్తా. అదిగో చూసావా, సింహం సౌండే. అవును కదా, నాకు చాలా భయంగా ఉంది, మనం వెళ్దాం పద. అదిగో అది చాలా గర్జిస్తూ ఉన్నది, అది మనల్ని మింగివేస్తుందేమో, నాకు చాలా భయంగా ఉంది. త్వరగా వెళ్దాం పద, నాకు చాలా భయంగా ఉంది. సరే వెళ్దాం. మరి ముందెళ్ళినా మనకు ప్రమాదమే, వెనక్కి వెళ్ళినా ప్రమాదమే. ముందెళ్ళి సింహాల నోట్లో పడే కంటే మనం వెనుకకి వెళ్దాము ప్లీజ్. అమ్మో నేను ఈ యాత్ర చేయడం చాలా కష్టంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది. వెళ్దాం. వెళ్తే మరి ఇంతవరకు వచ్చాం కదా. ఇంతవరకైతే వచ్చాం, కానీ సింహాల గర్జన వింటే నాకు చాలా భయంగా ఉంది, అవి మనల్ని మింగివేస్తే అక్కడే చనిపోతాము. వెళ్దాము పదండి మరి. సరే అయితే. అరే రే, నేను కొంచెం సేపు అలసట తీసుకుందాం అనుకుని చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అరే మీరు వందనాలండి. వందనాలు పిరికి గారు, సందేహి గారు నాకంటే ముందుగానే వెళ్ళారు, మీరు వెళ్ళి ఉంటారని అనుకున్నాను. మేము వెళ్ళాము, కానీ అక్కడ సింహాలు చాలా కోపంతో ఉన్నాయండి, అవి మమ్మల్ని మింగివేసాయేమో అని నాకు చాలా భయంగా ఉండి నేను వెనుకకు వచ్చేసానండి. అవునా, మీరు నన్ను భయపెట్టిస్తున్నట్టున్నారు. నిజమండి, అక్కడ సింహాలు ఉన్నాయండి, వాటి గర్జన కూడా విన్నాము. అవి మనల్ని తినేస్తాయి, మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళడమే మనకు శ్రేయస్కరం. అవునా, వెనకకు అంటే వెనకకి వెళ్ళినా నాశనపురంకి వెళ్ళాల్సిందే, అక్కడ మనం మరణమే ఉంటుంది. లేదండి, కొంచెం మనం ప్రయత్నించుదాం, విశ్వాసంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నించుదాం. మేము వెళ్ళామండి, కానీ నాకు చాలా భయంగా ఉందండి, నేను రాలేనేమో. మీరు వెళ్తే వెళ్ళండి, మేమైతే వెళ్ళిపోతాం. మాకు కొంచెం ఇంకా కొన్ని దినములు బ్రతికి ఏదో ఒకటి సాధించాలని ఉంది. మరి అటు వెళ్తే సింహాలు మనల్ని తినేస్తాయి, మేము వెనక్కి వెళ్ళిపోతాం. అవునండి, మా అమ్మ వాళ్ళు కూడా అలాగే చెప్పారు, అసలు ఈ దారిలో వెళ్ళే కంటే వెనుకకు వెళ్ళడమే బెటర్. వెళ్ళిపోదాం పదండి, వెనక్కే వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్తేనే మనకు శ్రేయస్కరం, వెనక్కి. అయ్యయ్యో, వెనకకు వెళ్ళినా ఆ నాశనపురానికి వెళ్ళి అక్కడ ఉండే కంటే ముందుకు వెళ్తే ఒకవేళ ఆ మరణాన్ని జయించగలిగితే నిత్య జీవం ఉంటుంది కదా. కానీ ఎప్పుడు నన్ను బలపరిచే ఆనవాలు పత్రిక నాకు ఉంది కదా, నేను దానిని చూసి ధైర్యం తెచ్చుకోవచ్చు, బలపడతాను కనుక. ఆనవాలు పత్రిక నేను ఎప్పుడు చదువుకోవాలి? ఈ సమయంలో మరి పిరికి సందేహి గారు కొంత భయపెట్టించారు, నాకు కొంత భయంగానే ఉంది ముందుకెళ్ళాలంటే. కానీ ఆనవాలు పత్రిక నాకు ఉంది కదా, దాన్ని చూస్తే నాకు కొంత ధైర్యం కలుగుతుంది. ఆనవాలు పత్రికను వెతుక్కొని చదువుకోవాలి. అదేంటి కనపడట్లేదు ఆనవాల పత్రిక? అంటే ఎక్కడ పెట్టుంటాను? నేను ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకున్నానా ఆనవాల పత్రిక? ఇది అదేంటి?
ఏమై ఉంటుంది? ఎక్కడ నేను పోగొట్టుకున్నాను నాకు తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఎప్పుడు బలపరిచి నా అనవాలి పత్రికను కనపడకపోవడం ఏంటి? నాకేం తోచట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. ఆనవాళ్ళ పత్రిక లేకపోతే ఆ పరమ పట్టణానికి వెళ్ళే మార్గమే లేదు కదా, నేను ఏం చేయాలి? నాకేం అర్థం అవ్వట్లేదు, నా ఆనవాళ్ళ పత్రిక ఎక్కడ ఉన్నది? ఎంత వెతికినా కనబడట్లేదు. ఏమై ఉంటుంది ఇచ్చి నేను ఎంత దౌర్భాగ్యురాలిని, ఆనవాళ్ళ పత్రిక కనపడకపోవడం ఏంటి? అయ్యో ప్రభువా, ఏసయ్య దయచేసి నా ఆనవాళ్ళ పత్రిక ఎక్కడుందో నాకు కనపడడానికి సహాయం చేయండి ప్రభువా. నేను ఎక్కడ కోల్పోయాను? ఆనవాళ్ళ పత్రిక లేకపోతే ప్రభువా నేను ఈ యాత్రలో ఏ రీతిగా కొనసాగలను? దేవుని ఎంత దౌర్భాగ్యురాలిని ప్రభువా, నన్ను ఇచ్చిన ఆనవాళ్ళ పత్రిక నేను కోల్పోయానని నాకు తెలియలేదు ప్రభువా. నాకు అర్థం కాలేదు అది ఏమైందో, ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు తెలియట్లేదు ప్రభువా. దేవా దయచేసి కనికరించు ప్రభా. నాయన దేవాయిగాని కృప చొప్పుననే నన్ను కనికరించు ప్రభా. దేవ నిరక్షణ ఆనందం తిరిగి మరలా నాకు దయచేయండి ప్రభా. దేవా దయచేసి సహాయం చేయండి, సహాయం చేయండి. నాకు ఎటూ తోచట్లేదు, నాకేం అర్థం కావట్లేదు ప్రభా. యాత్రలో ఎలా కొనసాగాలి? నేను ఈ రీతిగా కోల్పోతానని నేను తలంచలేదు ప్రభా. ఈ మార్గంలో నేను వెళ్ళడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాను, కానీ అయ్యా తను జాగ్రత్త పడలేకపోయాను ప్రభా. దయచేసి దేవా తన్ని క్షమించండి ప్రభా, క్షమించండి. ఆనవాళ్ళ పత్రిక ఎక్కడుందో దొరకడానికి సహాయించండి దేవా. దయచేసి నాయన తండ్రి నీ సన్నిధిని నాయన తిరిగి మరలా నాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధ ఆత్మ సహాయమును మీరు నాకు అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆనవాళ్ళ పత్రిక నేను ఎక్కడ పోగొట్టుకొని ఉంటాను? ఒకవేళ నేను అజాగ్రత్తగా ఉన్నాను, పర్ణశాలలో కొద్ది సమయం అలసట తీర్చుకుందాం అనుకున్నాను, కానీ అక్కడే నేను ఒకవేళ పోగొట్టుకున్నానా లేదా మార్గంలో పోగొట్టుకున్నానా, నేను జాగ్రత్తగా ఆనవాళ్ళ పత్రికను వెదుక్కుంటూ తిరిగి ఆ పర్ణశాలకు వెళ్ళి నేను జాగ్రత్తగా చూసుకోవాలి మార్గంలో ఎక్కడ పోగొట్టుకున్నానో, లేదా ఈ పర్ణశాలలో ఎక్కడ నేను పోగొట్టుకున్నానో నాకు తెలియట్లేదు. ఆ రీతిగా యాత్రికురాలు తన రక్షణ ఆనవాలు పత్రికను వెతుక్కుంటూ తిరిగి తన యాత్రలో వెనక్కి అనగా పర్ణశాల వరకు వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. ఈ మార్గంలో కూడా ఎక్కడ దొరకలేదు. ఒకవేళ నేను అలసట తీర్చుకొని ఆ పర్ణశాలలోనే పోగొట్టుకొని ఉంటాను నేను. పోయిన్నాను అయ్యో ప్రభా, దయచేసి ఆనవాళ్ళ పత్రిక లేదు. ఇదిగో ఆనవాళ్ళ పత్రిక దొరికింది. దేవా నిజంగానైనా ఈ ఆనవాళ్ళ పత్రికను ప్రభా తిరిగి మెరలా నాకు తండ్రి అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా తన నిజంగా నేను అజ్ఞానముతో ప్రభా ఎంతో దౌర్భాగ్యంగా దేవా ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ నీ కృప చొప్పుననే అయ్యా తిరిగి నమ్మున అరలా నాకు దయచేసిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన తండ్రి ఇదిగో నిజంగా నీ యొక్క ఆనవాళ్ళ పత్రిక నేను కోల్పోయి ప్రభా నీకెంతో దూరం అయిపోయి ఉన్నాను, కానీ తిరిగి మరలా ఇటు సంతోషము
ఇట్టినైనా ప్రభువా వాగ్దానము ఇచ్చినందుకు నీకు